రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి రాష్ట్ర ప్రజలందరూ మీడియా మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు రామతీర్థంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది రాత్రి జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా హిందువులందరినీ కలిసివేసింది ఇటువంటి సంఘటనలు గత ఇరవై నెలల్లో నూట నలభైకి పైగా జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు కోరినప్పటికీ ఏమాత్రం స్పందించలేదు ముందు అనేక చర్యలు ఇటువంటివి జరిగితే ఇది పిచ్చివాళ్ళు చేశారని చెప్పి అటువంటి ఒక ముద్ర వేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు తర్వాత అంతర్వేదిలో రథం తగలబడితే మొదటగా అదేదో అనుకోకుండా జరిగినటువంటి ఘటన ఇది తేనె తెట్టే వలన నిప్పంటుకుందని రకరకాల కబుర్లు చెప్పించుకొని తప్పించుకున్నారు రామతీర్థం ఘటన ఇంత ప్రాచీనమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి రామతీర్థం మందిరంలో అక్కడ స్వామివారి విగ్రహానికి రాముడి విగ్రహాన్ని తల నరికేస్తే ప్రజలందరూ కేవలం ప్రజలే కాదు ధర్మగురువులతో సహా హిందూ ధర్మాచారులు అందరూ కూడా చాలా బాధతో ఆవేదనతో కోపంతో రగిలిపోతున్న సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోవటం లేదు రాజకీయ కార్యక్రమంగా వైసీపీ టీడీపీ నాయకుల్ని కొండపైకి అనుమతించి బీజేపీ నాయకులు రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ కేవలం సందర్శనార్థం అక్కడికి వెళ్తామంటే మమ్మల్ని అడ్డుకున్న తీరు ఏదైతే ఉందో దీన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది ఇది కేవలం బీజేపీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మీలాంటి చిన్న ప్రాంతీయ పార్టీ కాదు బీజేపీ కథం తొక్కితే బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా కన్ను తెరిస్తే మీ పార్టీలు భగ్నమైపోతాయి జాగ్రత్తగా ఉండని మరొకసారి వీరికి హెచ్చరిస్తున్నాం ఇక్కడ వైసీపీ టీడీపీ కుమ్మక్కై వారి హిందూ వ్యతిరేక విధానాలని కొనసాగిస్తూ బీజేపీని ఏదో అణిచివేయచ్చులే అని చేసేటువంటి ప్రయత్నాలని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది నిన్న అక్రమంగా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసిన తీరు సాయంత్రం వరకు మరి అక్కడికి వెళ్ళనీయకుండా నిర్బంధించిన తీరు ఈ విషయాలన్నీ మా జాతీయ నాయకత్వానికి పూర్తిగా సమాచారం ఇవ్వటం జరిగింది మా జాతీయ అధ్యక్షుడు గారు జేపీ నడ్డా గారికి ఇతర జాతీయ మా సంఘటన సంఘటన పరంగా పెద్ద నాయకులకి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులకి అందరికీ వివరించడం జరిగింది ఈరోజు ఉదయం కిషన్ రెడ్డి గారు సోమవీరాజు గారితో కూడా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని ఇది కూలంకూషంగా చర్చించడం జరిగింది వారు కూడా అమిత్ షా గారితో ఈరోజు మాట్లాడతాను విషయాలన్నీ వారికి మరొకసారి తెలియజేస్తానని చెప్పడం జరిగింది నిన్న నేను మాట్లాడినప్పుడు అమిత్ షా గారితో కూడా మేము సమయం అడగటం జరిగింది ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళాక ఒక రిప్రజెంటేషన్తో పూర్తి విషయాలు ఇస్తాం మీడియా సంస్థల ద్వారా కవరేజ్ ద్వారా వాస్తవాలు వారికి అప్పటికే తెలుసున్నాయి ఖచ్చితంగా మేము వెళ్తే ఇంకా వివరంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది మా అందరికీ మొన్న సాయంత్రం పర్మిషన్ ఇస్తామని చెప్పి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి మరి మొన్న అర్ధరాత్రి మొత్తం చూన్ మార్చి ఎక్కడికి అక్కడే నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తే మేమందరం ఏదో ఒక రకంగా రామతీర్థం చేరుకునే ప్రయత్నం చేశాం అక్కడికి వెళ్ళాకైనా మమ్మల్ని అనుమతించకుండా అరెస్ట్ చేసిన తీరుని మా జాతీయ నాయకత్వానికి దృష్టికి తీసుకువెళ్ళాం ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి కోరితన మో ముప్పు కొంచుకుంటోంది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈరోజున ఈ వైసీపీ ప్రభుత్వం అకృత్యాలని ప్రజలందరూ గమనిస్తున్నారు ఇకపోతే నిన్న ప్రభుత్వం ఒక జ ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఒక జీవో ద్వారా మేము రాష్ట్రంలో కమ్యూనల్ హార్మనీని ఏదో మత సామరస్యాన్ని పెంపొందించడానికి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించే మరొక ప్రయత్నం చేసింది ఏమిటి కమిటీ దాడులు జరుగుతున్నది హిందూ మతం పైన దాడులు జరుగుతోంది హిందూ దేవాలయాలపైన మీరు విరగొడుతోంది హిందూ దే హిందూ దేవ దేవీ దేవతా విగ్రహాలని సో ఒక ఒక మతంపై దాడి జరుగుతుంటే మీరు అన్ని మతాలని కూర్చోబెట్టి సామరస్యం చేస్తా మీరు చేసే సామరస్యం ఇతర మతాల నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నాను నేను నేను ముస్లిం మత నాయకుల్ని ముస్లిం మత ధర్మ గురువుల్ని ప్రశ్నిస్తున్నాను క్రైస్తవ ధర్మ గురువుల్ని ప్రశ్నిస్తున్నాను మీరేం చేస్తున్నారు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే మరి వాటిని కనీసం వాటిని ఖండించాలన్నటువంటి ఆలోచన మీకు కలగలేదా మీరేదన్నా ఇటువంటి చర్యలు జరిగితే మీ ఆలయాలపై జరిగితే మరి మీరు మీరు ఖచ్చితంగా మేమైతే ఖండిస్తామే అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైసీపీ టీడీపీ అయితే నిద్ర ముందే ఇటువంటి ఇతర మతాలపై చిన్న దాడి జరిగిన మరి ఒకరికంటే మరొకరు రోధిస్తారే మరి హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతుంటే అన్యమత అన్యమత ఏ మతమైనా సరే అది ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఇతర మతస్థులు కావచ్చు మరొక మతంపై దాడి జరిగితే దాన్ని కనీసం ఖండించాలన్న ఆలోచన మీకు రాలేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయదలుచుకుంటే వారిని మీరు ప్రోత్సహించండి ఎందుకంటే ఇవి ఒక రకంగా హేట్ క్రైమ్స్ హిందూ మతాన్ని ద్వేషించే వారు చేసేవారు హిందూ మతస్థులు హిందూ మతాన్ని ద్వేషిస్తారని మేము అనుకోం అలాగే మెడకాయ తలకాయ మెడకాయ పైన తలకాయ ఉన్నవాడు ఎవరు అలా అనుకోడు మరి ఇతర ఛాందస్వాదులు ఎవరైనా చేస్తుంటే చేసి మా దగ్గర ఆధారాలు లేవు ఆధారాలు కనిపెట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అటువంటి అప్పుడు వారికి నచ్చ చెప్పాలి కానీ మీరు అన్యమత ఇందులో ఒక్కొక్క మతం నుంచి ఒక్కొక్కరట హిందూ మతస్థు నుంచి ఒక మెంబర్ ఉంటారట మిగతా అన్య మతాల నుంచి క్రైస్తవులు ఒకరు ముస్లింలు ఒకరు సిక్కులు ఒకరు జైన్లు ఒకరు మేబీ పార్సీలు ఇంకెవరైనా అహమదీలు ఇంకెవరైనా పెట్టారేమో రాష్ట్రంలో లేని మతాలన్నింటికి ఒక్కొక్కరిని చేర్చి తొంభై శాతం ఈ రాష్ట్రంలో హిందువులు ఉన్నారు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం మీ రాష్ట్ర ప్రభుత్వ మరి స్టేటస్టికల్ హ్యాండ్ బుక్లో చెక్ చేసుకోండి తొంభై పాయింట్ నాలుగు శాతం హిందువులు ఉన్న ఈ రాష్ట్రంలో హిందూ దేవాలపై దాడులు జరుగుతుంటే మీరు అక్కడికి వేరే మతస్థుల్ని కూర్చోబెట్టి మరి వారు కూడా మరి మీకు సహకరించేలా ఉన్నారు తప్పితే వారెందుకు ఎందుకు పోస్ట్ చేస్తారు మీరు చేయవలసింది అన్య మతస్థుల్ని పిలిచి వారికి చెప్పాలి మీరు కూడా మత సామరస్యం కోసం హిందూ దేవాలయాలపై దాడుల్ని ఖండించండి ఏ మతంపై దాడి జరిగినా అది తప్పు అని మీరు ప్రత్యక్షంగా చెప్పండి అని అటువంటి ప్రోత్సాహం చేయవలసింది పోయి మీరు వారందరినీ కూర్చోబెట్టి మత సామరస్యం ఇక్కడ ఎవరు హిందువులు ఏ మతం పైన ఏ మతం వారు ఏ మతం పైన యుద్ధాలు చేయటంలా అటువంటి పరిస్థితులు లేవు దయచేసి మీరు ప్రయత్నించద్దు ఇక్కడ ప్రజల్లో సహృద్భావం ఉన్నది కానీ ఈ హేట్ క్రైమ్స్ ఎవరైతే చేస్తున్నారో ఎవరు చేసే అవకాశం ఉన్నదో వారిని కట్టడి చేయండి వారికి సందేశం ఇవ్వండి వారిని వారి మతంలో వారికే చెప్పమనండి ఏ మతమైనా మందైనా వేరే మతమైనా ఎవరి మనోభావాలు వారికి ఉంటాయి కనుక ఎవరు ఇటువంటి పనులు చేయరాదని దయచేసి వారిని సంకేతం ఇవ్వమని చెప్పండి ఇవాళ జరగవలసింది అది మరొకటి మరి ఇన్ని ఇన్ని దేవాలయాలపై దాడులు జరిగితే దుండగోల్ని అరెస్ట్ చేయలేదు చేశామని కబుర్లు చెప్తారు ఎవరిని చేశారు ఏ దేవాలయంపై దాడి విషయంలో మీరు ఎవరిని అరెస్ట్ చేశారు వివరాలు బయట పెట్టండి వారిపై ఏ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వారిపైన ఏ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఎక్కడ ఏ కోర్టులో కేసు ఫైల్ చేశారు ఏమీ చెప్పకుండా ఏదో మాయబుచ్చేసి మరి వీళ్ళు పిచ్చోళ్ళు అన్నట్టుగా మమ్మల్ని దే రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా హిందువుల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం దయచేసి చేయొద్దు అలా ప్రయత్నం చేసిన అనేక పార్టీలు సమాజ్వాదీ పార్టీ కానివ్వండి ఇతర పార్టీలు కానివ్వండి ఇటువంటి రాజకీయాలు చేసిన పార్టీలన్నీ కనుమరుగైపోయాయి చరిత్రలో దాదాపుగా రాజకీయంలో శూన్య స్థాయికి చేరాయి సో కాబట్టి దయచేసి మీ రాజకీయ భవిష్యత్తును మీరైనా దృష్టిలో పెట్టుకొని వెంటనే మీరు చేసే ఇటువంటి డైవర్షన్ యాక్టివిటీస్ కాదు హిందూ మత దేవాలయాలపై జరిగే జాతిని మరి హిందూ ధర్మ గురువులు అనేక మంది బాధ వ్యక్తం చేశారు చిన్నజీయర్ స్వామి గారు కానివ్వండి స్వరూపానంద స్వామి వారు కాని ఒక శంకరాచార్య వారు కానివ్వండి అందరూ బాధను వ్యక్తం చేశారు వీటిని ఆపాలని చెప్పారు మరి ఇతర ధర్మ గురువుల చేత చెప్పించలేరా మరి ఇది ఇతర 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 మత ధర్మాలకేదైనా ఇతర మతాలకేదన్నా ఆనందించదగ్గ విషయమా ఖచ్చితంగా అది కావాల్సింది ఈ రోజున ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాలి ఇది ఇది కమ్యూనల్ హేట్ క్రైమ్స్ అయ్యేటువంటి పూర్తి అవకాశం ఉన్నది మీరే చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి ఒక క్రమ ఒక క్రమబద్ధంగా జరుగుతున్నాయి అంటే మీరు ఇది రాజకీయంగా ఎవరు చేశారని మీరు టీడీపీపై ఆరోపణ చేస్తే నిజమైతే నిరూపించండి దోషులుగా నిలబెట్టండి అంతేగాని వారు చేస్తున్నారు మేము సమర్థిస్తున్నామని చెప్పి టీడీపీ వైసీపీ డబల్ గేమ్ కనుక ఆడినట్లయితే ఖచ్చితంగా ప్రజల క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో మీ రెండు పార్టీలని మేము ఎక్స్పోజ్ చేస్తాం ఇదేదో ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో మరి పార్టీ అధికార పార్టీ రెండు ఉన్నప్పటికీ ఇటు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యక్షంగా అయితే ఒకరికి ఒకరు చాలా ప్రత్యర్థుల్లాగా వీరోచితంగా కనిపించినప్పటికీ పర్సనల్ స్థాయిలో వారి మధ్య మిత్రత నచ్చేది అనే ఒక అందరికీ తెలిసిన విషయమే అందరూ అనుకునే విషయమే మరి ఆ రకమైనటువంటి లాలూచీ రాజకీయాలు వైసీపీ టీడీపీ మధ్య రాష్ట్రంలో నడుస్తున్నాయా లేకపోతే వైసీపీ టీడీపీలను అనుమతించి బీజేపీని ఒక్కదాన్ని దూరంగా పెట్టడానికి ఉద్దేశం ఏమిటి మేమేం అపచారం చేసాం అసలైన దోషుల్ని పట్టుకోవటం చేతకాక పట్టుకునే సరైనటువంటి నిబద్ధత లేక బీజేపీ నాయకుల్ని ఈ రకంగా కట్టడి చేయటం ఇది ఇది దీన్ని బీజేపీ తీవ్రంగా గర్హిస్తోంది ఖచ్చితంగా ఈ హిందూ వ్యతిరేక విధానాలని వీడకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా మేము ఈ ఈ విషయాన్ని ఉధృతం చేస్తాం ప్రజల్లో చైతన్యం కలగజేస్తాం మీరు చేసేటువంటి హిందూ వ్యతిరేక రాజకీయాలని ప్రజాక్షేత్రంలో పెట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాం బికాజ్ ది నేషనల్ మీడియా ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఆఫ్ ఫెయిత్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆర్ వరీడ్ అబౌట్ The repeat attacks on Hindu temples and Hindu deities in Andhra Pradesh. The BJP strongly condemns these attacks. And we strongly condemn the state government for its inaction, or rather complicity, in not taking action against the perpetrators of such heinous acts of uh, sacrilege. The latest incident involving the beheading of, the, of, of Ram, Lord Ram's idol in Ramatirtham. Is a matter that, caused, that has caused grievous, great anxiety, concern, and pity to uh, various sections. So, we certainly call upon, we demand that the state government must immediately arrest the culprits and not political activists like us who only wanted to visit Ramatirtham to pay obeisance. The state government has its misplaced priorities its high-handed actions against the bjp leaders has already been uh, briefed to our national leadership and, and the bjp na national leadership certainly is looking into the insensitivity and inaction of the state government in uh, punishing the culprits involved in the attacks on temples and the bjp will certainly take this matter into the people's arena. we will launch a nationwide Statewide, sorry, statewide massive agitation exposing the anti Hindu policies of the YCP government. We will also expose the, 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 the Jugalbandi, the kind of uh, secret friendship between the YCP and TDP, which have actually been their leaders have been allowed to visit Ramatirtham, but BJP has been prevented in going there. So we certainly see this as an attempt by both the regional parties. టు prevent ద బీజేపీ ఫ్రమ్ raising ఇష్యూస్ ఆఫ్ కన్సర్న్ టు ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ థ్యాంక్ యూ మరి చెప్పే వ్యక్తి ఆయనే అప్పుడు బీజేపీలో ఉన్నారు ఆయనే దీన్ని వ్యతిరేకించారు మరి ఇటువంటి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కనుక జరిగితే మరి ఖచ్చితంగా పాత క్లిప్స్ని వారే చూసుకోవాలి బీజేపీ నాయకులు వీర్రాజు గారితో సహా కన్నా లక్ష్మీనారాయణ గారితో సహా రోడ్లపైకి వచ్చి దీన్ని తీవ్రంగా ఖండించారు ఇదంతా కూడా మీడియాలో రికార్డ్ అయ్యింది సో మరి షార్ట్ టర్మ్ మెమరీ మెమరీ లాస్కి నేను ఎటువంటి మరి ప్రిస్క్రిప్షన్ ఇచ్చే పరిస్థితిలో లేను థ్యాంక్ యూ